హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అన్పేస్ అని అన్పేసు బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అంటే మన వెబ్నార్స్ గురించి అలాగే మన మైకిల్ విలియమ్ సార్ జూలీ మేడం నుంచి కూడా అప్డేట్స్ వచ్చేయమాట దాంట్లో రెండు పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అయ్యి మాట్లాడుకుందాం అలాగే ఓఏఎస్లో చేంజెస్ గురించి మాట్లాడుకుందాం అలాగే ఎవరికైనా వెబ్నార్ అంటే ఓకనట్లోకి మేము వెబ్నార్ చూడలేకపోతున్నాం ఎలా లాగిన్ అవ్వాలి అసలు ఏమీ మాకు తెలియదు అన్నీ కూడా మీకు వీడియో ఆఖర్లో అయితే మీకు చెప్తాను మొత్తం ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా మీకు లాగిన్ అవ్వడం వాటికి ఇబ్బంది పడిన వాళ్ళు కంపల్సరీ వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒక ఫౌండర్స్ మనం ఇంకా అప్డేట్లోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా ఫౌండర్స్ అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు రాత్రి మాత్రం అరవై డెబ్బై రూపాయలు ఖర్చు అయినా పర్లేదు మంచి డేటా ప్లాన్ తీసుకొని రచ్చరచ్చ చేయాలి ఈరోజు మన వెబినార్లో మొన్న డెబ్బై ఆరు వేలు ఈసారి లక్ష దాటించాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం కాబట్టి మినిమం మీరు మీ డేటాను సేవ్ చేసుకొని వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అయితే చాలదు మన దానికి మాక్సిమం ఎందుకంటే హై క్వాలిటీ హై హై క్వాలిటీ ఆడియో హై క్వాలిటీ వీడియో కాబట్టి మ్యాక్సిమం మనకి ఒక ఫైవ్ జీబీ సిక్స్ జీబీ అని ఉండాలి ఐ ప్లాన్లు అయితే మాక్సిమమ్ మనకి పాతిక రూపాయలు అలా ఉంటుందన్నమాట రెండు ప్లాన్లు వేసుకుంటే ఫోర్ జీబీ వస్తుంది లేదంటే సరే తక్కువలో తక్కువ మినిమం ఒక డెబ్భై రూపాయలు అరవై రూపాయలు మినిమం సిక్స్ జీబీ అయినా మీరు డేటా వేసుకోండి ఫోన్లు ఫుల్గా ఛార్జ్ పెట్టుకోండి రాత్రి అంతా పదిన్నర దాటిన తర్వాత ఇంకా మంది కాదనుకోండి మన కంపెనీ గురించి అనుకోండి మనమే కంపెనీలో వాండర్స్ అని మీరు భావించండి అప్పుడు మాత్రమే మీరు మనస్ఫూర్తిగా ఏదైనా చేయగలరు ఓకేనా ఫౌండర్స్ ఈరోజు రచ్చరత్స చేయాలి రేపు పొద్దున్నే మనకి కొత్త సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది కాబట్టి మంచి మంచి గుడ్ న్యూస్ని వినాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫౌండర్స్ మనకి వెబినార్ టైమింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మళ్ళీ ఈసారి మనకి బుజ్జ్ ఖలీఫా మీద యాడ్ అనేది వెయ్యిపోతున్నాము అది కూడా ఎప్పుడంటే మనకి పది గంటల ఇరవై నిమిషాలకి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆన్ పేసు ఛానల్ దాంట్లో అయితే మనకి బుజ్ ఖలిఫాలో యాడ్ అనేది కనిపిస్తుంది పది ఇరవైకి మన వెబినార్ ఎప్పటిలాగానే పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకైతే వస్తుంది వెబినార్ లింక్ అనేది పాపప్ మెసేజ్ వస్తుంది నేను మీకు ఇది ఎలా లాగిన్ అవ్వాలి ఏంటని తెలియని వాళ్ళకి మాత్రం వీడియో ఆకర్లో నేను ఈ ఇచ్చిన తర్వాత ఆ వీడియో ఆకర్లో అయితే మళ్ళీ ఒకసారి నా పాత వీడియోనే మీకు పోస్ట్ చేస్తాను క్లారిటీగా చెప్పాను దాంట్లో పుస్తకం మీద రాసి మరీ చూసుకోండి ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే నో ప్రాబ్లం ఓకేనా ఫౌండర్స్ అలాగే మనం ఇంకా జూలీ మేడం మైక్ సార్ అప్డేట్లోకి వెళ్లే ముందు ఈకో సిస్టంలో రెండు మూడు చేంజెస్ ఏంటంటే మనకి ఇక్కడ మై కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఓ కనెక్ట్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ కూడా కనబడింది చాలా వాట్సాప్ గ్రూపుల్లో అయితే రాత్రి షేర్ అయిందన్నమాట ఆప్షన్ కూడా అలాగే మనకి ఓ మెయిల్ కూడా చాలా ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు కొంతమందికి మామూలు నైన్ డేట్స్ నొక్కిన తర్వాత మనకి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఏది నొక్కినా సరే ఇదివరకు కొంచెం టైం తీసుకునేది ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉంది సిస్టమ్ అయితే ఫాస్ట్ అయిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా ఫౌండర్స్ అలాగే మనకి ఇక్కడ జూలీ మేడం మైకిల్ విలియమ్ సార్లో రెండు పాయింట్లు అయితే మనం నాకు నచ్చినాయి ఆర్డర్ గురించి మాత్రం షేర్ చేసుకుంటాను అప్డేట్ అనేది ముందుగా సక్సెస్ అనేది ఒక మనిషికి ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ గమనించినట్టయితే వారు చేసే పనిలో ఎటువంటి లోటుపాట్లు వాళ్ళు ఊహించకుండా అంటే అసలు ఏదో వస్తుంది ఏదో రాదని చెప్పి ఫీల్ అవ్వకుండా చేసే పనిని దృష్టితో సమయస్ఫూర్తితో కొంచెం ఒకరోజు అటైనా పర్లేదు నేను పట్టుకున్న పని తప్పకుండా అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి తప్పకుండా సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుంది అలాగే వారికి ఉన్న డబ్బుల్లో ఎంతో కొంత పక్క వారికి సహాయం చేయాలి ఒకళ్ళ డబ్బులే సహాయం చేయలేనన్నప్పుడు మాట సాయమైనా చేయగలిగే వారికి ఇంకా సక్సెస్ అనేది త్వరగా వస్తుంది అన్నమాట ఒకటి గమనించండి ఫౌండర్స్ ఇక్కడ మీరందరి గురించి నేను డిస్టిక్ వైజ్గా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడానికి దాదాపు మూడు నాలుగు రోజులైతే పట్టింది నేను ఇంత కష్టపడ్డాను బట్ మీరు ఏం చేస్తున్నారంటే దాంట్లో వాట్సాప్లో పనికి వచ్చే కాకుండా పనికి మళ్ళీ అన్నీ పెడుతున్నారన్నమాట దయచేసి గుర్తు పెట్టుకోండి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది ఎవరంటే నాలెడ్జ్ ఉన్నోళ్ళు నాలెడ్జి లేని వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరే చిన్న చిన్న క్లియారిటీ చేసుకోవాలని ఎందుకంటే ఫ్యూచర్లో మనం యూట్యూబ్ను ఒకదాన్ని నమ్ముకుంటే పని అవదో మీరే చిన్న చిన్న వర్క్ అనేది నేర్చుకోవాలి ఇంకా మీరు ఎదగాలి ఇంకా మీరు ఇలాగే ఉంటే మీరు సక్సెస్ అనేది త్వరగా అందుకోలేరు అనమాట ఓకేనా ఫౌండర్స్ కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో మీరు మీరు ఫ్రెండ్షిప్లు ఎలా అవుతున్నారో మీలో తెలివైన వాళ్ళు కొంచెం అర్థం కాని వాళ్ళకి చెప్పండి చెప్పి మీరు కూడా ఒక ఆన్ప్రేస్ ఫౌండర్గా నిరూపించుకోండి అలాగే ఫోన్స్ మనకి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయినట్టయితే మనం ఇప్పటికే చాలా మైండ్ స్టోన్స్ అయితే చూసాం అంటే చాలా విజయాలను అయితే చూసాం ఎలా మనం ఇరవై రెండు మార్చిలో బుజ్ కలిఫా మీద యాడ్పడింది అలాగే మనకి నవంబర్ ఇరవై మనకైతే కంపెనీ లాంచ్ అయింది అలాగే మనకి బీన్ స్పోర్ట్స్లో మనం పార్ట్నర్షిప్ తీసుకున్నాం ఫిఫా వరల్డ్ కప్కి దాని తర్వాత మనం మెట్రో స్టేషన్ అనేది పది సంవత్సరాలకి లీజ్ చేసుకున్నాం దాని తర్వాత బీన్స్ సారీ బెస్ట్ మూమెంట్స్ దాంట్లో మనం పార్ట్నర్షిప్ తీసుకున్నాం ఉమెన్స్ వరల్డ్ ఉమెన్స్ కాన్సెప్ట్లో మనం అయితే ఫిజికల్గా కొన్ని ప్రోడక్ట్స్ చూపించాం ఇలాగ ప్రతి ఒక్కటి మనం విజయాల్ని వెళ్తూనే ఉన్నాం చాలామంది కేవలం ప్రోడక్ట్స్ ఒకటిపై ఫోకస్ చేస్తున్నాం మన కంపెనీ క్యాంపెయినింగ్ అనేది ఎంత లెవెల్లో ఉందనేది తెలుసుకోలేకపోతున్నారు చాలామందికి ఇంకా డౌట్లు ఏమున్నాయంటే క్యాంపైనింగ్లు చేసినంత మాత్రమే పెద్ద ఉపయోగం ఉంది చాలా ప్రోడక్ట్స్ క్యాంపైనింగ్ లేకుండానే వస్తున్నాయి కదా అంటే అవి వేరే ఫౌండర్స్ అవి ఏంటంటే అవి వేరే మన వేరే ఎందుకంటే మనది నెక్స్ట్ లెవెల్ అన్నమాట కొత్త టెక్నాలజీ వచ్చింది అని చెప్పి మనం చెబుతున్నాం ప్రపంచానికి కాబట్టి ఈ కాకపోతే ఏ పైన సరే వాళ్ళు మన కాంట్లో తప్పకుండా రావాల్సిందే మాట ఎందుకంటే చార్ జీబీటీ కూడా ఇప్పుడు ఫ్రీ అనేది తక్కువ పెయిడ్కి మాత్రమే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఫౌండర్స్ ఇప్పుడు డెవలకైనా లాగిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వీడియో అనేది క్లారిటీ వస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి ఫౌండర్స్ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి అసలు మీకు ఎటువంటి డౌట్స్ రావు మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు వెబినార్ అనేది మీరు తప్పకుండా చూడొచ్చు ముందుగా మీరు ఏం చేయాలంటే మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ ఏమైనా ట్యాబ్స్ ఉంటే మాత్రం ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేస్తేనే మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది దాని తర్వాత మీరు సింపుల్గా ఓ ఫౌండర్స్ డాట్ నెట్ సైట్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు అక్కడ పాపప్ మెసేజ్ అనేది వస్తుంది అది ఇంటూ మార్క్ కొట్టకుండా ఇంటూ మార్క్ కొడితే మళ్ళీ పాప మెసేజ్ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఇంటూ మార్క్ కొట్టద్దు ఇంటూ మార్క్ కొట్టకుండా ఆ పాప మెసేజ్లో కింద మీకు ఆ బ్లాక్ కలర్ వర్డ్స్లో బ్లూ కలర్ వర్డ్ కూడా వస్తుందిమాట అంటే మనకి ఓ కనెక్ట్ అని చెప్పి ఇక్కడ నేను గీతలు పెట్టాను చూస్తారు అలాగే మూడు నాలుగు లైన్లు అయితే మనకి లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ నొక్కక ముందు మీరు ఏం చేయాలంటే దాని కిందే మీకు పాస్వర్డ్ అని ఉంటుంది ఆ పాస్వర్డ్ కూడా ఎలా ఉంటుందంటే ఆ స్ట్రైక్ వన్ స్ట్రైక్ టూ లేకపోతే టెస్టింగ్ వన్ టెస్టింగ్ టూ అని చెప్పి ఒక ఎనిమిది పది అక్షరాలు అయితే ఉంటాయి ఎగ్జైట్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట దాన్ని అయితే మీరు నొక్కు పట్టుకొని ఎక్కడ వరకు కావాలి అక్కడ దాకా కాపీ చేసుకుని లేదంటే స్టార్టింగ్ అక్షరం పెద్ద అక్షరం ఉందా చిన్న అక్షరం ఉందా ప్రతిదీ పక్కాగా చూడాలన్నమాట అంటే స్టార్టింగ్ పెద్ద లెటర్ ఉందా చిన్న లెటర్ ఉందా చూడాలి స్టార్టింగ్ ఒకవేళ పెద్ద లెటర్ ఉంటే మిగతా చిన్నవి అవుతాయి అవన్నీ మీరు రాసుకోండి లేదంటే కాపీ చేసి పేస్ట్ చేయగలిగితే చేయండి దాని తర్వాత మీకు లింక్ నొక్కగానే మీకు అంటే ఇది కాపీ చేసిన తర్వాత లింక్ నొక్కండి నొక్కిన తర్వాత మీకు బ్రౌజర్లో ఇంకొక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట కొత్త పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ నేను అయితే ఒకటి రాయడం జరిగింది మీరు మన ఈకో సిస్టంలో కొట్టినట్టు జస్ట్ జీకే లుక్స్ అని కొట్టేస్తే అది ఓపెన్ అవదు జీకే లుక్స్ అని అంటే మీ పేరు నార్మల్గా నేను జీకే లుక్స్ అన్నాను మీ పేరు ఒక సాయి కృష్ణ అనుకోండి సాయి కృష్ణ ఓమెయిల్ ఐడీలు ఎలా ఉంటాలా సాయి కృష్ణ అని కొట్టిన తర్వాత తప్పకుండా అక్కడ ఎగ్జిరాట్ ఓమెయిల్ డాట్ ఏఐ పెట్టాలి ఏఐ డాట్ కామ్ కాదు ఇక్కడ ఓమెయిల్ డాట్ కామ్ కాదు డాట్ ఏఐ పెట్టాలన్నమాట ఓకేనా సాయి కృష్ణ ఓ డాట్ ఏఐ ఒక ఇక్కడికి ఒకటి కంప్లీట్ అయింది అక్కడ గ్యాప్స్ పెట్టకూడదు అంటే చివరిలో మీరు స్పేస్ ఇవ్వకూడదు స్పేస్ ఇవ్వకుండా గ్యాప్ పెడితే గ్యాప్ని క్లోజ్ చేయండి దాని తర్వాత మీరు అక్కడ ఏదైతే కాపీ చేస్తారో అక్కడ దాని కింద పేస్ట్ చేయండి ఇక్కడ ఎలా వచ్చింది స్ట్రైక్ ఎగ్జాక్ట్ వన్ టూ త్రీ కానీ అక్కడ ఏదొస్తే అది వస్తుంది అన్నమాట నేను చెప్పినట్టు కాదు అక్కడికి బ్యాక్ హౌస్లో మనకి ఏదొస్తుందో దాన్ని మీరు అక్కడ కాపీ చేసి కింద పేస్ట్ చేయండి లేదంటే రాసుకొని స్టార్టింగ్ పెద్ద అక్షరం వచ్చిందా చిన్న అక్షరం వచ్చిందో చూసుకోండి దీంట్లో కూడా ఎటువంటి గ్యాప్స్ అనేది మీరు పెట్టకూడదండి దగ్గర దగ్గరగా పెట్టాలన్నమాట ఓకేనా పౌండర్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు ఇంక లాగిన్ వస్తుంది లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఓ పేజ్ అనేది వస్తుంది వెల్కమ్ టు ఓకనట్ అని వస్తుంది అనమాట బ్లూ కలర్లో వస్తుంది ఒకవేళ టైం అనేది అవ్వలేదు అనుకోండి హోస్ట్ ఈజ్ రెడీ కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని ఇంగ్లీష్లో మనకైతే వాయిస్ వస్తుంది అలా వచ్చినప్పుడు మీరు బ్యాక్ అయితే వెళ్ళొద్దు బ్లూ కలర్లో అన్నమాట మొత్తం టైమింగ్స్ అనేవి వస్తాయి బ్లూ కలర్లో వస్తుంది ఒకవేళ అలా రాకుండా మీకు డైరెక్ట్గా వెబ్ననే స్టార్ట్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీకు ఇలాగా నేను చూపించాను కదా మీ ఫోన్ ఎలా ఉందో అలాగే మొత్తం స్క్రీన్ అంతా ఒక బ్లాక్ వస్తుంది బాక్స్ దాంట్లో వీడియో ప్లే బటన్ ఉంటుందన్నమాట చిన్నగా ప్లే బటన్ లాగా ఉంటుంది అంటే మనం ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు ప్లే బటన్ సింబల్ ఉండటం చూసారా చిన్నగా ట్రయాంగిల్ షేప్ కిందకి ఆ ట్రైయాంగిల్ మీద నొక్కినట్టయితే మీకు వెబ్నార్ అనేది వస్తుంది వెబ్నార్ వస్తుంది పని ఏం వినబట్టలేదు నాకు ఏం అర్థం కావట్లేదు అన్నట్టు మీకు అనిపిస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే అది కూడా చూపిస్తాను జూమ్ చేసి ఫౌండర్స్ ఇక్కడ ప్లే చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందంటే ఇక్కడ మొత్తం మూడు బటన్స్ వస్తాయన్నమాట అంటే ఇక్కడ లోపల క్రింద మీ ఫోన్లో కింద మూడు వస్తాయి ఒకటి స్క్రీన్షాట్టు రెండేదేమో చాటు చివరేమో లీవ్ వెబ్నర్ ఉంటుంది వాటికి మధ్యలో మధ్యలో గ్యాప్ ఉంటుంది అన్నమాట మధ్యలో గ్యాప్ల మీద ఎక్కడైనా మీరు నొక్కినట్టయితే కింద ఒక లైట్ గ్రే కలర్ లైన్ అయితే వస్తుంది బారుగా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గ్రే కలర్ లైన్ వస్తుంది దానికి చివరిలో అంటే మీ ఎడం చేతి పక్క చివరిలో స్పీకర్ ఉంటుంది అన్నమాట దాని మీద అడ్డగేత ఉంటుంది స్పీకర్స్ మీద అడ్డగేత ఉంటుంది అడ్డగేత మీద మీరు నొక్కునట్టయితే స్పీకర్ అడ్డగేత పోతుంది అప్పుడు వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది అలాగే మీకు రెండు ఆప్షన్ ఏంటంటే మినిమైజ్ మాట అంటే చిన్నగా చేసుకోవచ్చు మీకు వీడియో అనేది అలాగే మూడోదేమో ఫుల్ స్క్రీన్ పెట్టుకొని అడ్డంగా తిప్పుకొని మీకు వీడియో అనేది వెబ్నార్ అనేది ఫుల్గా వస్తుంది ఓకేనా పోంటర్స్ మీకు మాక్సిమం ఎంతకన్నా క్లారిటీగా అయితే చెప్పలేం మీకు కుదిరినంత వరకు క్లారిటీగా చెప్పాను ఎందుకంటే మనం ఫొటోస్ చూపించకూడదు కాబట్టి మీకోసం నేనైతే రాసి క్లారిటీగా చెప్పాను ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి చూడండి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే దయచేసి వీడియో షేర్ చేయండి షేర్ చేసిన వాళ్ళు కూడా క్లా క్లారిటీ అనేది వస్తుంది ఓకే ఫౌండర్స్ మీకు మీకు వీడియో నచ్చింది అనుకున్నాను ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాపి గుడ్ బాయ్